రాజధాని అమరావతి పేరుతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చేసిన పబ్లిసిటీ స్టంట్లు అన్నీ కావు. ఇందులో దాపరికం ఏమీ లేదు. వివిధ దేశాల్లో షికార్లు చేసి ఆయా దేశాల్లోని ప్రముఖ నగరాల మోడళ్లను పరిశీలించి ఏవేవో డిజైన్లు చేయించి ఆ డిజైన్లకు ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళితో అదనపు హంగులు అద్ది చివరికి ఏమీ చేయకుండా వదిలేశారు. అమరావతిలో అన్ని తాత్కాలిక ప్రాతిపదికని నిర్మించేందుకు ప్రయత్నించింది చంద్రబాబు ప్రభుత్వం. అలా కొన్ని తాత్కాలిక భవనాలు నిర్మితమయ్యాయి. నిజానికి పేరు మాత్రమే తాత్కాలికం, అవన్నీ శాశ్వత భవనాలే. ఎప్పుడైతే తాత్కాలికమనే పేరు పెట్టారో అమరావతి కూడా తాత్కాలికమే అయిపోయింది. ఇక అమరావతి పేరుతో కని విని ఎరుగని రీతిలో భూకొంభకోణానికి చంద్రబాబు అండ్ టీం పాల్పడ్డారన్నది వైసీపీ ఆరోపణ. వృత్త ఆరోపణ మాత్రమే కాదు, అధికారంలోకి వచ్చాక మంత్రివర్గ ఉప సంఘం సహా సిఐడి విచారణ కూడా చేపడుతుంది జగన్ సర్కార్. అయితే కోర్టుల్లో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో టీడీపీ దోపిడీ బయటకు రావడం లేదు. సరే, కోర్టులో ప్రభుత్వ వాదన సమర్థవంతంగా లేదా అంటే అది వేరే చర్చ. తాజాగా అమరావతి కుంభకోణానికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరో బాంబు పేల్చారు. అదే సమయంలో గతంలో చంద్రబాబు హయంలో అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించి కీలక అధికారిగా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్ ఆనాటి వ్యవహారాలపై సిఐడి విచారణలో కీలకమైన విషయాలు వెల్లడించారనే ప్రచారం జరుగుతోంది. మరోపక్క టీడీపీ నుంచి ఓ వీడియో విడుదలైంది. అందులో వైసీపీ ఎమ్మెల్యే ఆరోపణలకు పూర్తి వ్యతిరేకంగా కంటెంట్ కనిపిస్తోంది. బెదిరించి భూములు లాక్కున్నారన్నది వైసీపీ వాదన. కానీ తమ ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చామని రైతులు అంటున్నారు. ఏది నిజం, ఎప్పటికీ తేలేని వాస్తవం ఏమో కానీ ఈలోగా అమరావతి పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతుంది. రాష్ట్రానికి సమీప భవిష్యత్తులో మంచి రోజులు వచ్చేలా కనిపించడం లేదు రాజధానికి సంబంధించి. ఇక ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో స్కామ్ జరిగింది. ఇందులో ఇంకో మాటకు తావులేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అత్యంత వ్యూహాత్మకంగా తాను అధికారంలో ఉన్న సమయంలో అమరావతిని పసుపు దళానికి ప్రధాన ఆదాయ వనరుగా మార్చేశారన్న విమర్శలున్నాయి. మాజీ రాష్ట్ర మంత్రి నారాయణ, పలువురు రాష్ట్ర మంత్రులు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇలా చాలా పేర్లు వినిపించాయి. చంద్రబాబుకి చెందిన హెరిటేజ్ సంస్థ అలాగే బాలకృష్ణ చిన్నల్లుడు కుటుంబ సభ్యులు ఇలా చాలా మంది అమరావతి మీద పడి దోచేశారన్నది గత కొంతకాలంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ. అయితే ఆ ఆరోపణలకు సంబంధించి ఇప్పటిదాకా సరైన ఆధారాలని సేకరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైన మాట వాస్తవం. కానీ ఈసారి మాత్రం టార్గెట్ పక్కాగా ఉందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెబుతున్నారు వైసీపీ నేతలు. అసైన్ భూములకు సంబంధించి కుంభకోణంలో టీడీపీ అడ్డంగా ఇరుక్కుపోయిందన్నది వైసీపీ ఆరోపణ. రెండేళ్ల పాలనలో వైఎస్ జగన్ ఏం పీకారు అంటూ ఒకంత స్థాయిని మరచి చంద్రబాబు కొన్నాళ్ల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. మరి దానికి బదులు తీర్చుకోవడానికి వైఎస్ జగన్ సర్కార్ సమయాత్తమవుతుందా? వైసీపీ చెబుతున్నట్లు అమరావతిలో ల్యాండ్ స్కామ్ కు సంబంధించి టీడీపీని ఈసారి ఎలాంటి పొరపాటు లేకుండా ఇరికించగలుగుతుందా? ఇరికిస్తే మాత్రం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇది పెను సంచలనమవుతుంది. లేదు, ప్రతిసారిలానే ఈసారి కూడా పసలేని కేసులు పెట్టి ఆ తర్వాత చంద్రబాబు అండ్ టీం వ్యవస్థల్ని మేనేజ్ చేసింది అని వైసీపీ సర్కార్ చేతులు దులుపుకుంటుందా? వేచి చూడాలిక. మరి గతంలో అమరావతి బాధ్యతల్ని భుజానికెత్తుకున్న నారాయణ ఈ వ్యవహారాలపై స్పందించాలి కదా. ఎప్పుడైతే టీడీపీ అధికారంలో కోల్పోయిందో ఆ తర్వాత నారాయణ అడ్రస్ గల్లంతైంది పొలిటికల్ తెరపై. ప్రస్తుతం నారాయణ చుట్టూనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా నారాయణ ఆనాటి వ్యవహారాలపై పెదవి ఇవ్వడం లేదు. మంత్రిగా ప్రజాధనం పెంచి వేతనం అందుకుంటున్నారు నారాయణ. అంతేనా, మంత్రిగా ఆయన ప్రోటోకాల్ ప్రకారం చాలా సౌకర్యాలు పొందారు. అదంతా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఆయనకు అందినది. మరి రాష్ట్రంలో అమరావతి చుట్టూ ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు బాధ్యత లేకుండా ఎలా నారాయణ వ్యవహరించగలుగుతున్నారు? ఇలాంటి సందర్భాల్లోనే అనిపిస్తుంటుంది, బాధ్యత లేని వారికి నామినేటెడ్ కోటాలోనో ఇంకో కోటాలోనో పదవులు అప్పగించడం ఎంతటి ప్రజా వ్యతిరేక చర్య అనేది. మరోపక్క అమరావతి రాజధాని భూకుంభకోణంలో రియల్టర్ బ్రహ్మానంద రెడ్డి కోసం సిఐడి అధికారులు వెతుకుతున్నారు. ఆయన రెండు రోజులుగా కనిపించడం లేదు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు, విడుదల చేసిన వీడియో ఫుటేజ్ ఆధారంగా బ్రహ్మానందరెడ్డి పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. ప్రధానంగా అసైన్ భూములు కుంభకోణం కేసులో దళితుల నుంచి ఎక్కువ ఎకరాలను బ్రహ్మానందరెడ్డి తీసుకుని విక్రయించినట్లు తెలిసింది. ఆర్కే ఆరోపణల తర్వాత బ్రహ్మానందరెడ్డి కనిపించట్లేదు. ఆయనను అదుపులోకి తీసుకుంటే తప్ప పూర్తి వాస్తవాలు బయటకు రావు.